Hello everyone, welcome to my click and view channel. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించి దాంట్లోకి పంచదార అనేది వేసుకుంటున్నాను. 1 కప్ అనేది ఇలాగా పలచగా వేసుకోండి. ఎందుకు అంటే ఇది క్యారామిల్గా ప్రిపేర్ చేసుకోవడానికి కోసం. దాన్ని మనం 1-5 మినిట్స్ వరకు కదిలించకూడదు, అది కరగడం స్టార్ట్ అయిన తర్వాతే మనం కదిలించాలి. చూడండి, ఎడ్జెస్లో కొంచెం కరగడం స్టార్ట్ అయింది కదా, ఆ కరిగేటప్పుడు మనం గెంటి పెట్టి తిప్పుకోవాలి మొత్తం కరిగేలాగా. ఇది లో ఫ్లేమ్లోనే మనం దీన్ని మెల్ట్ చేసుకోవాలి, ఇది అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కనుక కొంచెం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. ఇలాగా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే కొంచెం కరగడం స్టార్ట్ అయిపోయింది కదా, బాగా కరిగిపోయింది కాసేపటికి. 1-2 మినిట్స్ తర్వాత చూడండి ఇలాగ అయిపోయింది కదా. దీంట్లోకి నేను జీడిపప్పు వేసుకున్నాను, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. చూడండి, ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువసేపు కనుక స్టవ్ మీద ఉంచినట్లయితే కొంచెం చేదు వచ్చేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా ఇలాగా తీసేసుకోండి. ఇప్పుడైతే దీన్ని 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. వెంటనే ఇలాగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది తీసుకునే ముందు ఫ్యాన్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్లేట్కి ఇలాగా నెయ్యి రాసుకుని మొత్తం అప్లై చేసుకున్నాను. దాంట్లోకి మొత్తం మనం ముందు ప్రిపేర్ చేసుకున్న క్యారామిల్ అనేది ఆ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, దీన్ని కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత మనం బ్రేక్ చేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో 1 లీటర్ పాలు అనేది తీసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనం చేసే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండి. చూడండి, ఇప్పుడైతే అన్ని పాలు అనేవి పోసేసుకుంటాం కదా. కొంచెం సేపు తర్వాత ఇలాగా బాయిల్ చేసుకోవాలి, అంటే 2-3 పొంగులు వచ్చేస్తే సరిపోతుంది. ఇలాగా కొన్ని పాలు అనేవి తీసుకొని దాంట్లోకి కార్న్ఫ్లోర్ అనేది 4 స్పూన్స్ అనేది వేసుకోవాలి. 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది 1 లీటర్ పాలకు కాబట్టి. ఎందుకు అంటే పాలు చిక్కబడిన తర్వాత ఇవి వేసుకుంటే ఇంకా బాగా చిక్కబడటానికి వేసుకుంటున్నాము ఈ కార్న్ఫ్లోర్ అనేది. చూడండి, ఇప్పుడైతే పాలు బాగా కాగాయి, బాగా పొంగొచ్చేస్తుంది కదా. ఇలాగా 1-2 టైమ్స్ వస్తే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారామిల్ని తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా అది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. దాన్ని మనం బ్రేక్ చేసుకుంటున్నాము చిన్న చిన్న పీసెస్గా. ఇలాగా మొత్తం ఆ జిప్ బ్యాగ్లోకి వేసేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత ఇలాగా మొత్తం చితక్కొట్టుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేలాగా. రోల్ ఆన్ చేసుకుంటే చక్కగా చిన్న చిన్నగా పీసెస్ అయిపోతాయి చాలా పర్ఫెక్ట్గా. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే సరిపోతుంది. ఇందాక మనం కార్న్ఫ్లోర్తో చేసుకున్నాం కదండి, ఆ పాలని ఇలాగా వడబోసుకొని మొత్తం దాంట్లోకి పోసేసుకుంటున్నాను. చూడండి, ఒక్కసారిగా మొత్తం దీన్నంతా తిప్పుకోవాలి కలిసేలాగా. ఇలా తిప్పుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వీటిని బాయిల్ చేసుకోవాలి. కనీసం 5-6 మినిట్స్ అనేది పడుతుంది చిక్కపడటానికి బాగా. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఈ పాలు అనేవి బాగా చిక్కపడినాయి కదా. ఇలాగా బాయిల్ చేసుకోవాలి మనం 5 మినిట్స్ వరకు, ఇంకా బాగా చిక్కబడతాయి. చూడండి, ఇలాగ కొంచెం సేపు దాకా బయట పెడితే ఇలాగ బాగా చిక్కబడిపోయింది కదా. ఇంత చిక్కబడినప్పుడు మనం దాంట్లోకి పంచదార అనేది వేసుకుంటున్నాను. 1/2 కప్ అనేది వేసుకుంటున్నానండి. చూడండి, అదైతే సరిపోతుంది. మనం తినే స్వీట్ని పట్టి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా అనుకుంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది. తర్వాత దీన్నంతా 1 మిక్సీలోకి వేసేసుకోవాలి. ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే 1 బాక్స్లోకి వేసేసుకుంటున్నాను. క్యాప్ పెట్టుకునే బాక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా
వస్తుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బాగా గడ్డగట్టుతుంది చూడండి. ఇప్పుడు ఇలాగా తీసేసుకున్న తర్వాత మనం ముందుగా క్యారమెల్ ప్రిపేర్ చేసుకున్న వాటిని దాని మీద వేసేసుకుంటున్నాను. ఇలాగా వేసేసుకుని కొన్నే వేసేసుకోండి, ఎక్కువ వేసేసుకున్నారు అంటే ఏమవుతుంది అంటే అడుక్కు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి. అలానే మీరు గడ్డగట్టిన తర్వాత మళ్ళీ దానిపైన వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం అంటే కొంచెమే వేస్తున్నాను గార్నిష్ కోసం. చూడండి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో దీన్ని 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ పెట్టుకుంటే ఇది మొత్తం బాగా గడ్డగట్టేస్తుంది కదా, అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా ఈ ఐస్ క్రీమ్ అనేది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.